నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ముందస్తు వేళ కేసీఆర్ పై విమర్శలకు పదును పెట్టిన కాంగ్రెస్, తెలంగాణ సాధనలో తెరాస పాత్ర శూన్యమన్న ఆజాద్, ప్రజలే సమాధానం చెబుతారన్న కవిత. ప్రచారంలో తెరాస దూకుడు, అన్ని నియోజకవర్గాల్లో ప్రజలను కలుస్తున్న అభ్యర్థులు, బైక్ ర్యాలీలు, బతుకమ్మలతో ప్రదర్శనలు. విభజన హామీల బకాయిలు వడ్డీతో వసూలు చేస్తామన్న చంద్రబాబు, లక్ష్యం చేరే వరకు కేంద్రంపై ధర్మ పోరాటం ఆగదని విజయవాడ జ్ఞానభేరిలో స్పష్టీకరణ. హైదరాబాద్లో విషాదాంతమైన మరో పెళ్లి, భార్య అత్తమామలు వేధించారంటూ యువకుడి ఆత్మహత్య, అక్రమ కేసులు పెట్టారంటూ సెల్ఫీ వీడియో. ఎర్రగడ్డ దాడి ఘటనలో ఆందోళనకరంగానే మాధవి ఆరోగ్య పరిస్థితి, కుల పట్టింపులే ప్రాణాల మీదకు తెచ్చాయని కన్నీరు మున్నీరవుతున్న భర్త. భారత్ పాక్ ద్వైపాక్షిక చర్చల దిశలో అడుగులు. ప్రధాని మోదీకి లేఖ రాసిన ఇమ్రాన్ ఖాన్, త్వరలో ఇరుదేశాల విదేశీ వ్యవహారాల మంత్రుల భేటీ. తెలంగాణ రాష్ట సాధనలో తెరాస పాత్ర ఏమీ లేదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి గులాం నబీ ఆజాద్ అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఏకగ్రీవంగా కోరడం సహా పోరాటం చేయడం వల్లే ప్రత్యేక రాష్ట్రం వచ్చిందని గాంధీభవన్లో నిర్వహించిన ఇష్టాగోష్ఠిలో చెప్పారు. తమ ఎంపీలు అధికార పార్టీలో ఉండి కూడా పోరాటం చేశారన్న ఆయన, ఇందులో తెరాస పాత్ర శూన్యమన్నారు. తెరాస హైదరాబాద్, ఢిల్లీలో ప్రకటనలు చేయడం తప్ప చేసిందేమీ లేదని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ నాలుగేళ్లలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయలేదని, కొత్త ఉద్యోగాలు ఎక్కడ భర్తీ చేస్తారని విమర్శించారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందే ప్రకటించే సంప్రదాయం కాంగ్రెస్లో లేదన్న ఆజాద్, కేసీఆర్ తెలంగాణ యువతను మోసం చేశారని ఆరోపించారు. రిజర్వేషన్ విషయంలో ముస్లింలను కూడా మోసం చేశారన్నారు. తెలంగాణ ఇస్తే తెరాసను కాంగ్రెస్లో విలీనం చేస్తానని మోసం చేశారని తెలిపారు. కేసీఆర్ మోసం చేయడం అక్కడి నుంచే మొదలైందన్న ఆయన, పార్లమెంట్లో మోదీ సర్కారుకు మద్దతు పలుకుతూ ఇక్కడ తిడుతూ ప్రజలను మోసం చేస్తున్నారని వివరించారు. He is taking the ownership that TRS is the responsible for in granting the statehood. I made it clear, TRS had no role. Telangana state, UPA government ne di thi, Congress working committee ne resolution pass hua aur usko implement kiya. Ye demand thi Congress ke jitne senior junior log the, unki demand thi. यहाँ के तेलंगाना के लोगों की थी, लेकिन कांग्रेस पार्टी के अंदर ये कांग्रेस की डिमांड थी, इसमें तेलंगाना का कोई रोल नहीं. ఆజాద్ వ్యాఖ్యలపై తెరాస నేతలు మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు చేసిన ఉద్యమాలు, ఆత్మ బలిదానాల వల్లే తెలంగాణ ఇచ్చారని స్పష్టం చేశారు. తెలంగాణ సాధనలో తెరాస పాత్ర ఏమీ లేదన్న ఆజాద్ వ్యాఖ్యలకు తెలంగాణ ప్రజలే సమాధానం చెబుతారని ఆ పార్టీ ఎంపీ కవిత స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలే జవాబు చెప్పాలి. ఇటువంటి అర్ధరహితమైనటువంటి ఆరోపణలు వచ్చే ఎన్నికలు తెలంగాణ ప్రజలే సమాధానం చెప్పాలి. తెలంగాణ ప్రజలు డెఫినెట్గా కేసీఆర్ గారు కలిసి ఏకపక్షంలో విజయం. ఎన్నికల ప్రచారంలో తెరాస అభ్యర్థులు మరింత దూకుడు పెంచారు. ర్యాలీలతో ప్రజల్లోకి వెడుతున్నారు. హైదరాబాద్ కూకట్పల్లి తెరాస అభ్యర్థి మాధవరం కృష్ణారావు ప్రచార రథాన్ని ప్రారంభించారు. ఎల్బీనగర్ నియోజకవర్గం తెరాస టికెట్ దక్కించుకున్న రామ్మోహన్ గౌడ్ను గెలిపించాలంటూ మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి ప్రచారం చేశారు. షాబాద్లో ప్రజా ఆశీర్వాద సభకు హాజరైన మంత్రి మహేందర్రెడ్డి చేవెళ్ల తెరాస అభ్యర్థి కాళీ యాదయ్యను గెలిపించాలని కోరారు. కామారెడ్డి జిల్లా సలబాత్పూర్లో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. కామారెడ్డి జిల్లా బీబీపేట శివారు రామ్రెడ్డిపల్లి గ్రామస్తులు గంప గోవర్ధన్ను గెలిపిస్తామని ఏకగ్రీవ తీర్మానం చేశారు. వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ వివిధ పార్టీల కార్యకర్తలను తెరాసలోకి ఆహ్వానించి బైక్ ర్యాలీ నిర్వహించారు. చెన్నూరు అభ్యర్థి బాల్క సుమన్ ఇందారంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. భూపాలపల్లి జిల్లా గొల్లపల్లిలో మాజీ స్పీకర్ మధుసూదనాచారి పల్లె నిద్ర చేపట్టారు. జగిత్యాల గణేష్ మండపంలో పూజలు చేసిన తెరాస ఎంపీ కవిత పలు పార్టీల కార్యకర్తలను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మీ అందరూ ఒకటే గమనించాలి, పని చేస్తున్నటువంటి వాళ్ళు ఇవాళ కాకపోతే రేపైనా పని చేస్తారు, కానీ అసలు పని చేయాలనే ఆలోచన లేనటువంటి వాళ్ళు, బీడీ కార్మికులు తెలంగాణలో ఉండాలని గుర్తే పట్టినటువంటి పార్టీలు, వాళ్ళకి కనుక మీరు మద్దతు ఇస్తే. ఇదివరకు చూడలేదా మనం ఇందిరమ్మ ఇళ్ల పేరు మీద లోన్లు ఇచ్చి ఇందిరమ్మ ఇళ్ల పేరు మీద కట్టుకోమన్నారు, ఏమైంది? మళ్ళా 4,000 కోట్లు తెలంగాణ అసెంబ్లీలో నిలబడి కేసీఆర్ గారు మాఫ్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇందిరమ్మ ఇళ్ల వాళ్ళు చెడగొట్టిపోయిన పనులన్నీ మళ్ళా చక్కదిద్దుకోవాల్సినటువంటి ప్రయత్నం జరుగుతా ఉంది.
వచ్చే ఎన్నికలకు తెరాస ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో పేరు లేనందున తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ నేత మాజీ ఎంపీ రమేష్ రాఠోడ్ తెరాసకు రాజీనామా చేశారు. ఈ నెల 6న తెరాస ప్రకటించిన జాబితాలో ఖానాపూర్ టికెట్ను రేఖానాయక్ను కేటాయించడంతో తీవ్ర అసంతృప్తికి గురైన రమేష్ రాఠోడ్ ఈ నెల 8న తన అనుచరులతో కలిసి ఉట్నూర్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఏ పార్టీ టికెట్ రానప్పటికీ ఖానాపూర్లో స్వతంత్రంగానే పోటీ చేస్తానని ఆ ర్యాలీలో ప్రకటించిన రాఠోడ్ ఇప్పుడు కాంగ్రెస్లో చేరనున్నట్టు తెలిపారు. గాంధీభవన్లో జరిగే కార్యక్రమంలో రేపు హస్తం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్టు వెల్లడించారు. తెలంగాణ ఎన్నికల కోసం కాంగ్రెస్ ఏర్పాటు చేసిన కమిటీలపై నిరసన స్వరాలు పెరుగుతున్నాయి. కొందరు అలకబోనగా మరికొందరు బాహాటంగానే గళమెత్తుతున్నారు. హైదరాబాద్ పర్యటనలో ఉన్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి గులాం నబీ ఆజాద్ చెంట కొందరు సీనియర్లు అసంతృప్తి వెళ్లగక్కారు. కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు, కోమటిరెడ్డి సోదరులు తమ సీనియారిటీకి తగిన విధంగా కమిటీలో చోటు దక్కలేదని, పార్టీ కోసం కష్టపడే తమకు ఆశించిన పదవులు ఇవ్వకపోవడం తమను బాధిస్తోందని తెలిపారు. పార్టీలో కొందరు కోవట్లు ఉన్నారన్న వీహెచ్ వారి వలనే తనకు కమిటీల్లో తగిన ప్రాధాన్యం లభించలేదన్నారు. పార్టీ కోసం నిరంతరం కష్టపడే తమలాంటి వారికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని ఆజాద్కు కోమటిరెడ్డి సోదరులు విజ్ఞప్తి చేశారు. ఉద్యోగం భయపడాలా? 100 మంది కుంజాలు వచ్చినా నన్ను ఏం చేయలేదు, నా భీపం ఆపలేదు. చాలా బాధ అనిపించింది. కాంగ్రెస్ పార్టీ తప్పుడు నిర్ణయాల వల్ల ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు తీసుకునే తప్పుడు నిర్ణయాల వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది. తప్పితే కేసీఆర్ గొప్పతనం కాదు. గెలిచే వ్యక్తుల్ని ప్రజలతో మమేకమై ప్రజల కోసం పనిచేసే వ్యక్తులకు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్పితే గాంధీ భవన్ లో కూర్చొని టీవీల ముందు పేపర్ల ముందు మాట్లాడేటోళ్ళకు టికెట్లు ఇస్తే రాదు కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల నోటిఫికేషన్కు పక్షం రోజుల ముందు అభ్యర్థులను ప్రకటిస్తామని తెలంగాణ పీసీసీ అధ్యకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఓటర్ జాబితాల్లో తప్పులు అధికంగా ఉండటం, ఓట్ల తొలగింపుపై భారీ సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో ఈసీ అయోమయానికి గురవుతున్నట్లు మీడియా ఇష్టాగోష్ఠిలో పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేసేందుకు కాంగ్రెస్ అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణకు రేపటితో గడువు ముగుస్తుందని చెప్పారు. టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులపై 2 సర్వేలు నిర్వహిస్తామన్న ఉత్తమ్, సర్వే ఫలితాల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని స్పష్టం చేశారు. సీట్ల సర్దుబాటుపై మిత్రపక్షాలతో చర్చలు కొనసాగుతున్నాయని, ఉమ్మడి అజెండా తయారీకి అన్ని పార్టీలు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. చర్చల ద్వారా అన్ని సమస్యలు పరిష్కరించుకుంటామని ఉత్తమ్ చెప్పారు. ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు కోసం నూతనంగా 17 నుంచి 18 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ తెలిపారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ చురుగ్గా సాగుతోందన్న రజత్ కుమార్, నూతన ఈఆర్ఓ నెట్ సాఫ్ట్వేర్ ద్వారా ఒకే రకమైన ఫోటో పేరుతో ఉన్న బోగస్ ఓట్లను గుర్తిస్తున్నామని చెప్పారు. 2.5 లక్షల ఓట్లను మరణించిన వారివిగా గుర్తించినట్లు ఆయన వెల్లడించారు. చాలా జిల్లాల్లో మొదటి దశ తనిఖీలు ముగిసాయన్న రజత్ కుమార్, ఎన్నికలకు అవసరమైన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, వీవీప్యాట్ యంత్రాలు ఈ నెల 22 నాటికి అన్ని జిల్లాలకు చేరుకుంటాయని తెలిపారు. ఇప్పటికే చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. ఎన్రోల్మెంట్ వరకు అయితే చాలా ఉత్సాహంగా అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. నిన్న రిపోర్ట్ ప్రకారం 17 లక్ష చిల్లర్ సమ్ స్మాల్ నంబర్స్ హ్యాడ్ ఫైల్డ్ ఫార్మ్ 6 క్లెయిమ్స్. ప్రత్యేకంగా యూతే ఎక్కువ వస్తున్నారు. సమ్ డిలేస్ ఆర్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ స్లో స్పీడ్ ఆఫ్ ఈఆర్ఓ నెట్ కనెక్టివిటీ. లార్జ్ స్కేల్లో మనం వాడుతున్నాం కాబట్టి స్పీడ్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది కూడా ఢిల్లీతో సార్ట్అవుట్ చేస్తున్నాం. సో కాల్డ్ బోగస్ ఓటర్ ఐడెంటిఫికేషన్ ఎలిమినేషన్లో ఈ కసరత్ జరుగుతుంది. విభజన హామీల బకాయిలను వడ్డీతో సహా వసూలు చేసే వరకు కేంద్రంపై ధర్మ పోరాటాన్ని ఆపబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. భావితరాల భవిష్యత్ కోసం భాజపాతో జతకడితే నమ్మకద్రోహం చేసి నట్టేట ముంచిందని జ్ఞానభేరి సరస్సులో మండిపడ్డారు. కేసుల భయంతో విపక్షాలు భయపడుతున్నప్పటికీ ప్రజల ప్రయోజనాల కోసం ఎంతకైనా పోరాడేది తెలుగుదేశం మాత్రమేనని పేర్కొన్నారు. విజయవాడ మున్సిపల్ మైదానం వేదికగా నిర్వహించిన శ్రీకృష్ణ యూనివర్సిటీ జ్ఞానభేరికి హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యార్థులు పెరిగే కొద్దీ రాష్ట్రాన్ని మరింత అభివృద్ది చేసి అవకాశాల వారధిగా మారుస్తామన్నారు. రాష్ట్రానికి దాదాపు 15 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్న ఆయన, 755 ప్రాజెక్టులు ప్రారంభానికి సిద్దంగా ఉన్నాయని వెల్లడించారు. ఇప్పటి వరకు 10 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించామని తెలిపారు. మీరు గాని మీ నాలెడ్జ్ని గాని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ కింద పెట్టి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఉపయోగించుకుని మీరు రిజల్ట్స్ గాని ప్రొడ్యూస్ చేయగలిగితే మీరు అనుకున్న పని ఈజీగా అవుతుంది. 19,000 మందికి ఉద్యోగాలు కూడా మొన్నే నోటిఫై చేశాం. ప్రభుత్వంలో ఎన్ని ఉద్యోగాలు ఉంటే అన్ని ఉద్యోగాలు నోటిఫై చేస్తాం. ప్రపంచంలో ఉండే కంపెనీలన్నీ ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి ఈ పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత నేను తీసుకుంటానని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇదే సమయంలో విభజన హామీల విషయంలో కేంద్రం వైఖరిపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలో ఈరోజు 72% ప్రజలు ప్రభుత్వం పైన సాటిస్ఫాక్షన్ తో ఉన్నారంటే అది ప్రభుత్వం యొక్క దూరదృష్టి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగించిన విధానం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా మనకు సహకరించుంటే మనకు చాలా ఇబ్బందులు తప్పేటివి, ఇంకా చాలా ముందుకు పోయేవాళ్ళం. ఈ రోజు ఎన్డీఏ చేయకపోయినా, నరేంద్ర మోడీ గారు చేయకపోయినా ఈ పోరాటం ఆగదు. వడ్డీతో సహా వసూలు చేసే వరకు ఈ పోరాటాన్ని ఆపమని జ్ఞానభేరి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. జ్ఞానభేరికి హాజరైన విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించిన చంద్రబాబు విద్యా వ్యవస్థ బలోపేతానికి అవసరమైన ఆలోచనలను ఆహ్వానించారు. వినూత్న ఆవిష్కరణలు చేసి అద్భుత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మంత్రులు అవార్డులు, పారితోషికాలు అందించారు. దేశంలో ఎక్కడా లేని అభివృద్ది ఆంధ్రప్రదేశ్లో జరుగుతోందని, మరింత ఎక్కువ కష్టపడితే 15% వృద్ధిరేటు సాధించడం కష్టమేమీ కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అమరావతి సచివాలయంలో మంత్రులు, శాఖాధిపతులు, కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులతో కలిసి పాలన తీరుపై చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు ఇందులో పాల్గొనగా ఈ త్రైమాసికంలో 11.25% వృద్ధిరేటు సాధించామని చెప్పిన చంద్రబాబు, ప్రజల మద్దతు లేకపోతే అనుకున్న ఫలితాలు వచ్చేవి కాదని అభిప్రాయపడ్డారు. దృష్టి కేంద్రీకరించి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయన్న చంద్రబాబు, ఇందుకు లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు వెళ్లాలని దిశానిర్దేశం చేశారు. అనేక ప్రామాణికాల్లో నవ్యాంధ్ర అగ్రగామిగా ఉందన్న ఆయన, 4 ఏళ్లలో గ్రామీణ ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రాన్ని మార్చేశామని తెలిపారు. 4 ఏళ్లలో 550కి పైగా పురస్కారాలు రాష్ట్రానికి వరించాయని, వాటితో సంతృప్తి చెందకుండా మరింత సామర్థ్యంతో పనిచేయాలని సూచించారు. అధికారులంతా కలిసి గ్రామాలకు వెళితే అవగాహనతో పాటు సంతృప్తి శాతం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. చేసే పని ఫోకస్ పెట్టి కానీ చేయగలిగి ప్రాసెస్ కరెక్ట్ గా ఉండి, ఎగ్జిక్యూషన్ కరెక్ట్ గా ఉండి, టైమ్లీ రైట్ డెసిషన్ తీసుకుంటే ఎవ్రీథింగ్ విల్ గో. 13-14 అవార్డులు, స్కాచ్ అవార్డ్స్ వచ్చాయి. మొన్నే పంచాయతీరాజ్కి 15 అవార్డులు వచ్చాయి. అట్ ది సేమ్ టైం డోంట్ సాటిస్ఫై విత్ దిస్. ఇప్పుడు చేసిన దానికి అభినందిస్తూ చేయని వాళ్ళలో కూడా రియలైజేషన్ రావాలని కోరుకుంటూ, ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ ఆర్టీజీ సాటిస్ఫాక్షన్ లెవెల్ డిపార్ట్మెంట్ వారికి ఇస్తున్నాం. ఎక్కడైనా మీకు డిపార్ట్మెంట్లో కొద్దిగా ఆర్టీజీ చేసేది కరెక్ట్ కాదనుకుంటే మీరే మీ ప్రోగ్రామ్స్ కూడా చెప్పండి కూర్చొని వాళ్ళకి. అందరం బాగా ప్లే చేస్తే వీ కెన్ ప్రొడ్యూస్ ది బెస్ట్ రిజల్ట్స్ ఇన్ ది వరల్డ్. ఆంధ్రప్రదేశ్కు మరో పెద్ద ఎలక్ట్రానిక్ కంపెనీ రానుంది. ప్రపంచంలోనే 3 అతిపెద్ద కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ టీసీఎల్ దేశంలో మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. చైనా పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఏపీతో టీసీఎల్ ప్రతినిధులు ఒప్పందం చేసుకున్నారు. ఈ మేరకు తిరుపతిలో కంపెనీ ఏర్పాటు చేయనున్నారు. టీవీలు, స్మార్ట్ ఫోన్లు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిడ్జ్ లాంటి ఉత్పత్తుల తయారీలో టీసీఎల్కు పేరుంది. హైదరాబాద్లో మరో ప్రేమ వివాహం విషాదాంతమైంది. భార్యను పుట్టింటి వాళ్లు తీసుకువెళ్లడం సహా తన కుటుంబంపై కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ శ్రీకాంత్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ సంతోష్ నగర్ కు చెందిన శ్రీకాంత్ శ్రీహర్ష ప్రేమించుకున్నారు. కులాంతర వివాహాన్ని పెద్దలు అంగీకరించరనే భయంతో 2015లో ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకున్నారు. అనంతరం శ్రీకాంత్ ఇంట్లోనే ఉండి కొన్నాళ్లు కలిసి చదువుకున్నారు. గతేడాది శ్రీహర్ష గర్భం దాల్చడంతో తల్లిదండ్రులు పుట్టింటికి తీసుకువెళ్లారు. అప్పట్నుంచి శ్రీహర్షతో మాట్లాడేందుకు అంగీకరించని ఆమె కుటుంబ సభ్యులు తమ కుటుంబంపై కేసులు కూడా పెట్టారని శ్రీకాంత్ ఆరోపించాడు. మనస్తాపంతో బుధవారం రాత్రి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. 100% కాలిన గాయాలైన శ్రీకాంత్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. భార్య అత్తమామల వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని పెట్రోల్ పోసుకుని కాల్చుకునే ముందు తీసుకున్న సెల్ఫీ వీడియోలో శ్రీకాంత్ ఆరోపించాడు. నా చావు కారణము నా భార్య గడగోజు శ్రీహర్ష నెగర్కల్. వాళ్ళ డాడీ, వాళ్ళ మమ్మీ, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అక్క, నా భార్య, వాళ్ళ అత్త కుత్తోజు చంద్రకళ అని మీరే ఆలయాలు ఉంటుంది. వీళ్ళే నా భార్య నా చావు కారణం. మెయిన్గా నేను ఇప్పటికీ సవాల్ చేసి చెప్తాను, నెగర్కల్లా గడగోజు షణ్ముఖాచారి మంచోడు అని ఒక్కడన్నా అంటే మీ చెప్పులు తీసుకొని నన్ను కొట్టండి. బిజినెస్, దందా, రౌడీ షీటరు, పొలిటీషియను, పోలీసు, పాస్టరు, పేరుకేమో పాస్టరు చేసే అన్ని పండే. ప్రతి ఒక్క రికార్డింగ్స్ ఉన్నాయి, ప్రతి ఒక్క మెసేజ్లు ఉన్నాయి, అన్ని సేవ్ చేసి మా ఇంట్లో దాచిపెట్టిన, ప్రతి ఒక్కటి తీయండి బయటికి. శ్రీహర్ష కుటుంబ సభ్యులు తమను కేసులతో వేధించారని చెప్పిన శ్రీకాంత్ తండ్రి ముత్తయ్య తన కుమారుడు మృతికి కారకుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
మా మీద 4-5 కేసులు పెట్టుకుని ఇవన్నీ తట్టుకున్నాక తిట్టుకోలేక నా కోడలు గర్భం తీసేసిరా నేను ఒక కేసు పెట్టిన. అది ఒక కేసు ఉన్నది ఎక్కడికల్లా. ఇంతవరకు ఆ కేసు ఎక్కడుంది ఏం జరిగింది కూడా తెలియలేదు. ఇక నన్ను నల్గొండ డిఎస్పీ గారు పిలిచిరు, పోయిన మాట్లాడినా నా కుల మీద అయ్యా నా పద్ధతి ఇది నాకు చేసిరని చెప్పినా సరే మేము చూస్తే పోవాను. అది ఏం జరిగిందో ఎక్కడ జరిగిందో మాకు ఇంటిమేషన్ లేదు. నా కొడుకు ఎక్కడ పోయినా న్యాయం జరుగుతలేదు. ఈ షణ్ముఖాచారి ఎన్ని రోజులు నన్ను చంపుతాడు, మన కుటుంబాన్ని చంపుతాడు డాడీ, నువ్వు ఏం చేయలేవు గరీబ్ అని నా కొడుకు తట్టుకోలేక వాళ్ళ పేర్లు యూట్యూబ్లో పెట్టి సర్వసభ్య సమాజం ఇంటట్టు అందరికి చూపించి నేను చచ్చిపోతున్నాను చెప్పి ఈ రోజున పోతుకొని చచ్చిండు అయ్యా. నా కొడుకు జరిగిన లోకంలో ఎవరు జరగదు. తగిన శిక్ష చేసి నా కుటుంబాన్ని న్యాయం చేయాలయ్యా. కులాంతర వివాహాలు విషాదాంతం కావడంపై పలు ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తండ్రి చేతిలో దాడికి గురైన మాధవి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. 48 గంటలు గడిస్తే గానీ స్పష్టత ఇవ్వలేమని వైద్యులు వెల్లడించారు. కులాల పట్టింపుల వల్లే ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందని మాధవి భర్త ఆరోపించగా తనకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకే చంపాలననుకున్నట్లు నిందితుడు మనోహరాచారి తెలిపారు. ప్రేమ పెళ్లి చేసుకుందనే కారణంతో హైదరాబాద్లో తండ్రి చేతిలో దాడికి గురై తీవ్రంగా గాయపడిన మాధవికి సోమాజిగూడ యశోద ఆసుపత్రి వైద్యులు పలు శస్త్రచికిత్సలు నిర్వహించారు. బలమైన కత్తిపోట్ల వల్ల మెదడుకు వెళ్లే నరాలు దెబ్బతిన్నాయని 7 గంటల పాటు శ్రమించి రక్తస్రావాన్ని నిలువరించినట్లు తెలిపారు. మాట్లాడటం లేదండి, ఆవిడ వెంటిలేటర్ సపోర్ట్ మీద ఉన్నది. ఇప్పుడు ఇంకా కొంచెం కదలికలు ఉన్నాయి, కొంచెం వి ఆర్ హోపింగ్ దట్ షీ విల్ స్లోలీ కమ్ అవుట్. ఇట్ టేక్స్ సమ్ టైమ్. ది నెక్ భాగం అంటాం, దీంట్లో నుంచి మెయిన్ ఇంపార్టెంట్ కదలికలు ఉంటాయి. నరాలు సంబంధించిన ఫేషియల్ నర్వ్ అంటాం, అట్లా కాకుండా కెరటిడ్ వెజల్స్ అంటాం ఆ నరాలు కానీ ఈ కండరాలు కానీ ఇవన్నీ కూడా చెవు తెగిపోయింది. అన్ని సర్జరీలు అయిపోయాయండి. ఎక్కడైతే గాయాలు ఉన్నాయో అన్ని గాయాలని మనం ట్యాకిల్ చేశాం. కత్తిదాడిలో స్వల్ప గాయాలతో బయటపడి ఇంటికి చేరిన మాధవి భర్త సందీప్ తన మామ మనోహరాచారి నమ్మించి గొంతు కోసే ప్రయత్నం చేశాడని వాపోయాడు. సందీప్ తల్లి రమాదేవి ఇంకా షాక్ నుంచి తేరుకోలేకపోతోంది. క్యాష్ వల్లనే మొత్తం జరిగింది. ఇప్పుడు అలా ఫ్యామిలీ మెంబర్స్ అంటే అలా క్యాష్ అయితే నన్ను ఆహ్వానించరా, వాళ్ళ ఇంటికి ఆహ్వానించకపోయినా మాట్లాడరా, ఒప్పుకోరా. ఇప్పుడు తక్కువ కులం అయిందే కదా, తక్కువ క్యాస్ట్ అయిందే కదా, ఇట్లా అయింది మొత్తం. మాధవికి ఎవ్వలేరు ఇంకా, నేను మా అన్నయ్య మా వదినలు మా బావలు మా అమ్మ అంతే. మాధవికి ఇంకా ఎవ్వలేరు, అందరు చనిపోయారు. మాధవికి తన మీద ఎప్పుడైతే దాడి జరిగిందో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇంకా చచ్చిపోయినంత సమానం. నా బిడ్డకి ఏమన్నా అయితే నేను ఊరుకోను. కర్నూలు మాది రాయలసీమ, నేను అక్కడనే 3 నరికేసి వచ్చిన అడుగు నా బిడ్డకు. నా బిడ్డ చెప్తాది నీకు గిట ఏమన్నా అయ్యింది అనుకో వీళ్ళని ఉంచనే ఉంచా ఇంటి మీద బాంబేసిపోతా అన్నాడు. కూతురు అల్లుడిపై దాడి చేసిన మనోహరాచారిపై హత్యాయత్నం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. తనకు చెప్పకుండా ప్రేమ వివాహం చేసుకున్నందుకే దాడి చేసినట్లు మనోహరాచారి అంగీకరించారు. అదే నాకు కోరిక ఉంటుంది. నా భార్య నాకు ఒక మాట చెప్పాలి కదా సార్, అందరు తెలుసంట. ఆమె ఎందుకు చెప్పదు నాకు, నేను మౌని కదా. అబ్బాయి మంచోడేనా? అబ్బాయి కొంచెం మంచోడే. మాధవిని పలు రాజకీయ ప్రజా సంఘాల నేతలు పరామర్శించారు. పరువు హత్యలపై ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ ఆరోపించారు. సాదా బైనామాల క్రమబద్దీకరణకు గడువును 15 వరకు పొడిగిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి తెలిపారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ప్రజాప్రతినిధులు చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వివరించారు. రిజిస్టేషన్ చేయించుకునే రైతులు స్థానిక తహసీల్దార్ను కలిసి తెల్ల కాగితాలు, రిజిస్టేషన్ చేయని ఇతర పత్రాలపై చేసుకున్న ఒప్పందాల భూములను ఎలాంటి స్టాంప్ డ్యూటీ లేకుండా రైతుల పేరు మీద క్రమబద్దీకరించుకోవచ్చని తెలిపారు. 2.5 ఎకరాల మాగాణి లేదంటే 5 ఎకరాల మెట్టపొలం ఉన్న రైతులకు స్టాంప్ డ్యూటీ నుంచి పూర్తిగా మినహాయింపు ఇస్తున్నామన్నారు. రైతులు ఇచ్చిన సేల్ డేట్ నిజమైందా కాదా అనేది నిర్ధారించుకుని భూమిని సంబంధిత రైతు పేరుతో క్రమబద్దీకరిస్తారని తెలిపారు. సాదా బైనామాల రిజిస్టేషన్ వ్యవసాయ భూములకు మాత్రమే వర్తిస్తుందని, కార్పొరేషన్, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోని భూముల క్రయ విక్రయాలకు వర్తించదని చెప్పారు. కరీంనగర్లో ఓ ఎలుగుబంటి హల్చల్ సృష్టించింది. నగరంలోని టెలిఫోన్ భవన్లో చొరబడిన ఎలుగుబంటి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి తరలిరాగా భయపడి ఓ మరుగుదొడ్డిలో నక్కింది. టెలిఫోన్ భవన్ చుట్టూ బ్యారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను నిలిపివేసిన పోలీసులు అటవీ అధికారులతో కలిసి తీవ్రంగా శ్రమించి ఎలుగుబంటిని పట్టుకున్నారు. మరుగుదొడ్డి నుంచి బయటకు వచ్చి ఓ చెట్టెక్కిన ఎలుగుబంటికి మత్తుమందిచ్చిన సిబ్బంది తర్వాత వలవేసి పట్టుకున్నారు. ఈ ప్రక్రియను కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి స్వయంగా పర్యవేక్షించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది. తీవ్ర వాయుగుండం బలపడి కొన్ని గంటల్లో తుఫాన్గా మారే అవకాశాలున్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో అతి భారీ వర్షాలు, దక్షిణ కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఇవాళ ఆ దేవదేవుడు రథంపై ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి విశేష అలంకరణలతో ఆశీనులై తరలివస్తూ ఉంటే భక్తులు కర్పూర హారతులు సమర్పించారు. ప్రస్తుతం స్వామివారు వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరిదైన అశ్వవాహన సేవను అందుకుంటున్నారు. ఆ వేడుకను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. స్వామిని కీర్తిస్తూ ఉన్నారు. ఈ స్వామివారు అశ్వాన్ని అధిరోహించి పద్మావతీ దేవి వారు ఉన్నటువంటి ఆ పట్టణానికి వెళ్లారట. మదపుటేనుగును ధర్ముకుంటూ ఆ మదపుటేనుగు యొక్క ఘీంకారమునకు పద్మావతీదేవి చెలికెత్తలు అందరూ కూడా ఒక చెట్టు తాడున దాక్కుని ఉన్నారట. తదంతరే బల సర్వే దదృశుహయముత్తమం బాలార్క సదృశం స్వర్ణాభరణ భూషితం పురుషేణ సమాయుక్తం మన్మధాకార తేజస. ఆ విధంగా వారు చెట్టు చాటును దాక్కుని ఉండి ఒక దివ్యమైనటువంటి ఒక గుర్రాన్ని చూచారట. ఆ గుర్రం ఉగ్రవాదం సహా జమ్మూకాశ్మీర్ సమస్యపై దాయాది దేశాల మధ్య నిలిచిపోయిన ద్వైపాక్షిక చర్చలను తిరిగి మొదలుపెట్టాలని కోరుతూ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ప్రస్తుతం న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశాల కోసం వెళ్లిన ఇరుదేశాల విదేశీ వ్యవహారాల మంత్రుల మధ్య చర్చలు జరిపించాలని లేఖలో ఇమ్రాన్ మోదీని కోరారు. ఈ మేరకు సెప్టెంబర్ 14 ఇమ్రాన్ లేఖ రాసినట్లు భారత విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. ఇరుదేశాల మధ్య శాంతి స్థాపన కోసం ఈ చర్చలను ప్రతిపాదిస్తున్నట్లు ప్రధాని మోదీ ఆగస్టు 18 రాసిన లేఖకు సమాధానంగా రాసిన లేఖలో ఇమ్రాన్ తెలిపారు. భవిష్యత్ తరాల కోసం శాంతియుత వాతావరణంలో చర్చలు జరిపి ఇరుదేశాల మధ్య ఉన్న జమ్మూకాశ్మీర్ సహా ఇతర సమస్యని పరిష్కరించుకుందామని ఇమ్రాన్ కోరారు. ఈ అభ్యర్థన మేరకు న్యూయార్క్లో జరిగే ఐక్యరాజ్యసమితి సమావేశాలకు హాజరుకానున్న భారత విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ పాక్ విదేశీ వ్యవహారాల మంత్రి ఖురేషితో సమావేశం కానున్నట్టు విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటించింది. 2022 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ $5 trillion చేరుతుందని ప రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఇందులో వ్యవసాయ తయారీ రంగాల వాటాలు $1 trillion వరకు ఉంటుందని వివరించారు. ఢిల్లీలో ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఎక్స్పో సెంటర్కు శంకుస్థాపన చేసిన మోదీ ఇటీవల 3 ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాన్ని ప్రస్తావించారు. దేశ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు తమ ప్రభుత్వం వెనుకాడటం లేదని వివరించారు. జీఎస్టీ అమలు, పెద్ద నోట్ల రద్దు, పరారైన ఆర్థిక నేరగాళ్ల ఆస్తుల స్వాధీనానికి చట్టం తేవడం వంటి అనేక ఎన్నో సాహసోపేత నిర్ణయాలను తమ ప్రభుత్వం తీసుకుందని చెప్పారు. ఈ కార్యక్రమం కోసం మోదీ ఢిల్లీ మెట్రో రైల్లో ప్రయాణించారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.